ప్రైజ్ ద లాడ్ యేసు క్రీస్తు మీ అందరికీ వందనాలు అండ్ ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ క్రిస్మస్ ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఒక భక్తుడు పాట రాస్తూ అన్నాడు జగమంతా సంబరమే నిజంగా క్రిస్మస్ ఈజ్ ఏ గ్లోబల్ బర్త్డే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే గొప్ప మహోత్సవము ఏంటంటే క్రిస్మస్ ఈ క్రిస్మస్ దినాల్లో మరి ట్వంటీ ట్వంటీ క్రిస్మస్ సీజన్లో మరి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి మన కుటుంబాలని కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై దేశాల్లో జరుపుకునే ఒక గొప్ప వేడుక యేసుక్రీస్తు వారి యొక్క జన్మను జ్ఞాపనం చేసుకొని ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో అనే సందర్భాన్ని జ్ఞాపనం చేసుకుని జరుపుకునే గొప్ప మహోత్సవము క్రిస్మస్ అనే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను మీకు మీ కుటుంబాలకు ఈ క్రిస్మస్ సంతోషము క్రిస్మస్ ఆనందము నెమ్మది సమృద్ధిగా దేవుడు అనుగ్రహించాలని నేను ఆశపడుతున్నాను మరి ట్వంటీ ట్వంటీలో ఈ కోవిడ్ నైన్టీన్ ఈ ప్రపంచాన్ని ఎంతగా మణికించినా దేవుడు సజీవుల లెక్కలో మనల్ని కాపాడి మన కుటుంబాలని ఈ రీతిగా ఆరోగ్యంగా ఉంచిన విధానాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ ప్రార్థనా టీవీ ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను మరి దేవుని చిత్తం అయితే డిసెంబర్ లెవెన్త్ మరి యూత్ ఫర్ జీజస్ వారి యొక్క యూత్ క్రిస్మస్ ఉండబోతుంది మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ముఖ్యంగా యూత్ ఫర్ జీఎస్ పరిచయతో మరి పాలి భాగస్తులైన వారికి అలాగే యూత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అలాగే యవనస్తులను ప్రత్యేకంగా మేము ఆహ్వానిస్తున్నాం మొదలగు విషయాలు మీకు తెలియజేస్తాం కనుక లెవెన్త్ డిసెంబర్ మరి సాయంత్రం సిక్స్ టు నైన్ మనందరం కలిసి మరి దేవుణ్ణి ఆనందిద్దాం యేసుక్రీస్తు వారి యొక్క జన్మ సందర్భాన్ని జ్ఞాపనం చేసుకొని మనందరము దేవుణ్ణి ఆనందిద్దాం అలాగే ఇంకా ఎవరైతే ఏ సైని తెలుసుకోలేదో ఇంకా ఎవరైతే ఈ యొక్క శుభవర్తమానాన్ని ఇంకా అందుకోలేదో వారికి కూడా తెలియజేయడానికి మనం ప్రయత్నం చేద్దాం ఇంకా నువ్వు ఈ యొక్క పరిచయ నిమిత్తం భారంగా మీరు ప్రార్థన చేయండి మరి ట్వంటీ ట్వంటీ వన్ మరి నూతన సంవత్సరం కొరకు ప్రార్థనాపూర్వకంగా మరి సిద్ధపడుతున్నాం దేవుడు నెక్స్ట్ ఇయర్లో మరి ఈ ఇయర్లో ఎలా అయితే చాలా విషయాల్లో మేము మరి చేయలేకపోయామో నెక్స్ట్ ఇయర్లో వినూత్నమైన రీతిలో మరి దేవుని కొరుగు పరిగెత్తడానికి మా వంతు మేము పరిగెత్తడానికి మీ అందరి ప్రార్థనా సహకారాన్ని మేము కోరుకుంటున్నాం ఎప్పుడైనా మీరు ఫోన్ చేయవచ్చు మాకోసం ప్రార్థన చేయండి మమ్మలను ప్రోత్సహించండి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మహోనతుడ మహాగణుడ పరిశుద్ధుడానికి కొందనాలు ట్వంటీ ట్వంటీ నాయన రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం మా కొరకు సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన దీనుడిగా తగ్గించుకొని బెత్లహేములో పశుల పాకలో మా కొరకు జన్మించిన మా గొప్ప దేవాన్ని కొందనాలు ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ దినాల్లో ప్రవ్వా నీ యొక్క వాక్యం ద్వారా మరింతగా మమ్మల్ని బలపరచుమని ఏసు నామమున ప్రార్థించి వేడుకుంచు నాము తండ్రి ఆ మేన్ జేమ్స్ బి ఎర్విన్ అనే ఒక వ్యక్తి ఇట్లా అన్నాడు ఇట్ ఈస్ నాట్ మ్యాన్ ల్యాండింగ్ ఆన్ ద మూన్ బట్ గాడ్ ద క్రియేటర్ ల్యాండింగ్ హిమ్సెల్ఫ్ ఆన్ ద ఎర్త్ ఇస్ ద గ్రేటెస్ట్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్ ప్రపంచంలోనే గొప్ప అద్భుతమైన ఘటన ఏంటంటే మానవుడు చంద్రమండలం పైన అడుగు పెట్టడం కాదు దేవాది దేవుడు సింహాసనాన్ని విడిచిపెట్టి భూమండలం మీద బెత్లహేములో జన్మించటం చరిత్రలో మరుపురాని ఘటము గొప్ప విషయము అని ఆ యొక్క జేమ్స్ బి ఎర్విన్ అనే వ్యక్తి చెప్పాడు నేనైతే చంద్రమండలం మీద అడుగుపెట్టి నేను చాలా గొప్పవాడిని అనుకున్నాను కానీ నేను అదంతా చూసినప్పుడు అనుకున్నాను దీని అంతటి చేసిన సృష్టికర్త ఆయన గొప్పవాడు ఆయన ఈ భూమండలం మీద ఈ ప్లానెట్ ఎర్త్ మీద ల్యాండ్ అవటము చాలా గొప్ప విషయం అనే విషయాన్ని జేమ్స్ బి ఎర్విన్ చెప్పడం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక్కసారి ఆలోచించండి ఈ సర్వ సృష్టిని చేసిన అంత గొప్ప దేవుడు మహోన్నతుడు మహాగణుడు సూర్య చంద్ర నక్షత్రములను సమస్త మానవాల్ని జలచరుములను పక్షులను జంతువులను మనం కళ్ళతో చూసే ప్రకృతిని అంతటినీ చేసిన అంత గొప్ప దేవుడు ఆయన పరలోకములో ఉండాల్సిన అంత గొప్ప దేవుడు తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోక ఆయన ఈ లోకానికి వచ్చి తగ్గించుకొని జన్మించడం నిజంగా ఎంతగా మానవుని ఆయన ప్రేమించాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి కేవలం ఒక పండుగలాగా లేకపోతే ఒక సంప్రదాయంలాగా డిసెంబర్ వస్తే క్రిస్మస్ అనే ఆచారంలాగా కాదు కానీ క్రీస్తుని ఆరాధించుట క్రిస్మస్ అనే మాట క్రీస్తోస్ మాసే దాని యొక్క ఆరిజిన్ చూస్తే క్రీస్తోస్ అనే గ్రీక్ పదం నుండి వచ్చింది క్రీస్తోస్ అంటే క్రీస్తు మాసే అనే లాటిన్ పదం మాసే అంటే వర్షిప్ లేకపోతే ఆరాధన క్రీస్తుని ఆరాధించుట మాసే క్రీస్తుని ఆరాధించుట క్రీస్తుని తెలుసుకోకుండా ఎలా ఆరాధించగలం ఆరాధన అనే మాటకు అర్థం ఏంటంటే నోయింగ్ హూ హీఈ అండ్ వాట్ హీఈ ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఎవరు అని తెలుసుకొని ఆయన్ని సాగిలపడి ఆరాధించాలి ఈ క్రిస్మస్ సందర్భంగా గొప్ప దేవుడు ఆయన సర్వ మానవాల్ని చేసిన అంత గొప్ప దేవుడు తగ్గించుకొని లోకానికి రావటం మన కోసం మనతో పాటు మానవ అవతారం అవతార పురుషునిగా ఈ లోకంలో జన్మించడం ఎంత గొప్ప విషయం ఈ సందర్భంగా ప్రత్యేకంగా నాలుగు విషయాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మొట్టమొదటిసారిగా యాడ్వెంట్ అనే మాటకు అర్థం ఏంటంటే కమింగ్ క్రీస్తు వారి యొక్క మొదటి రాక ఫస్ట్ టైం ఆయన రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడు చెప్పాలంటే కొన్ని వందల కారణాలు ఉండొచ్చు కానీ ప్రాముఖ్యమైన విషయాలు నాలుగు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను యస్సు క్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి ఒక ఉద్దేశం ఉంది మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు ఈ ఒక మెడ్రాస్ అసెంబ్లీలో ఆయన ప్రసంగం చేస్తూ ఒక మాట అన్నారు ఈ లోకంలో లోపం లేని మానవ దైవం కేవలము యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ లోకంలో లోపం లేనివాడు యేసుక్రీస్తు మాత్రమే యేసుక్రీస్తు వారి యొక్క జన్మ చాలా ప్రత్యేకమైనది చాలామంది పుట్టారు మనందరం పుట్టాము మన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం మన అపార్ట్మెంట్లో మన కాలనీలో మన ఫ్రెండ్స్తో మన వెల్విషర్స్తో మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటాం కానీ ఏసు క్రీస్తు వారి యొక్క జన్మ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే గొప్ప వేడుక సుమారు రెండు వందల యాభై దేశాల్లో నాలుగు వందల యాభై కోట్ల పైచిలుకు మంది సెలబ్రేట్ చేసుకునే గొప్ప మహోత్సవం ఏంటంటే క్రిస్మస్ క్రీస్తు వారి యొక్క జన్మ మానవ దశ దిశను పూర్తిగా మార్చివేసింది యేసుక్రీస్తే జన్మించి ఉండకపోతే చరిత్రలో నిజంగా ఆయన యొక్క జన్మ లేకపోతే మానవ జీవితానికి అర్థం లేదు మానవ జీవితానికి దశ దిశ లేదు గమ్యం లేదు భవిష్యత్తు లేదు అలాంటి పరిస్థితుల్లో సైలెంట్ పీరియడ్ అంటారు పాత నిబంధనకు కొత్త నిబంధనకు నాలుగు వందల సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ ఇట్ వాజ్ కాల్డ్ ఇంటర్టెస్టిమెంటల్ పీరియడ్ ఇట్ వాజ్ కాల్డ్ సైలెంట్ పీరియడ్ ఇట్ వాజ్ కాల్డ్ డార్క్ పీరియడ్ నాలుగు వందల సంవత్సరాలు నిశ్శబ్ద వాతావరణం నాలుగు వందల సంవత్సరాలు చీకటి అధ్యాయము నాలుగు వందల సంవత్సరాలు వారు ఎదురు చూస్తున్నారు వాట్ నెక్స్ట్ అని అలాంటి పరిస్థితుల్లో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది గొప్ప దేవుడు మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి జన్మించి సమస్త మానవాళికి ఒక అద్భుతమైన సందేశాన్ని ఆయన జన్మ ద్వారా మనకు అనుగ్రహించాడు నాలుగు విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను దానికి ముందుగా ఒకసారి చూడండి యోహాన్ వార్త ఒకటవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూసినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను శరీరధారిగా మన మధ్య నివసించటానికి మనతో ఉండటానికి ఇన్కార్నేషన్ ఇన్ఫ్లెష్ శరీరధారిగా ఈ లోకంలో తల్లి గర్భంలో యేసుక్రీస్ వారు జన్మించడం మనం చూడగలం క్రీస్తుని ఆరాధించుట ఎందుకు ఆయన మనం ఆరాధించాలి ఈ లోకంలో యేసు క్రీస్తు వారు జన్మించడానికి గల కారణాలేంటి నాలుగు విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను మొదటిది చూడండి లుకాస్ వార్త రెండవ అధ్యాయము పదోవచనంలో ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము దావీదు పట్టణ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా ఎన్నో కారణాలు ఉన్నాయి కానీ ప్రాముఖ్యమైనవి మాత్రమే మనం ధ్యానం చేస్తున్నాం ఈ క్రిస్మస్ సందర్భంగా ఏసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే సమస్త మానవాళి జీవితంలో సంతోషం ఇవ్వటానికి కాంటెక్స్ట్ అర్థం చేసుకుంటే సందర్భం తెలుసుకుంటే ఒకసారి చూడండి యక్షయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం చూస్తే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు అప్పటి వరకు చీకటి అధ్యాయం అప్పటి వరకు భవిష్యత్ ఏంటో తెలియదు అప్పటి వరకు వారందరు ఎదురు చూస్తున్నారు మాకు రాజులు సరైన రీతిలో పరిపాలన అందించట్లేదు మాకు రాజులు ఈ లోకపరమైన రాజులు న్యాయం చేయట్లేదు మాకు మెస్సయ్య కావాలి మమ్మల్ని పరిపాలించే దేవుడు మాకు కావాలి అని వారు ఎదురు చూస్తున్న సమయంలో ఒక గొప్ప గుడ్ న్యూస్ ఇంగ్లీష్ బైబిల్లో అంటాడు గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ ఎస్ఐఐ లోకానికి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయేమో కానీ మొదటిగా మనం ధ్యానం చేస్తున్నాము సర్వ మానవాళికి సంతోషాన్ని ఇవ్వడానికి ఎస్ఐఐ లోకానికి దిగి వచ్చాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం చూడండి వారి సంతోషమును నీవు వృద్ధిపరుచుచున్నావు అప్పుడు వరకు సంతోషం లేదు అప్పుడు వరకు బాధ చింత వేదన అప్పటి వరకు దుఃఖము అప్పటి వరకు చీకటి మానవాళి జీవితంలో అంధకారము ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ సైలెంట్ పీరియడ్ అలాంటి పరిస్థితుల్లో ఒక కొత్త నిబంధనతో యేసుక్రీస్తు వారి యొక్క జన్మతో కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఆయన సర్వ మానవాళికి సంతోషాన్ని ఇవ్వడానికి లోకానికి దిగి వచ్చాడు ఆయన జన్మే మానవాళికి సంతోషాన్ని ఇచ్చింది ఆయన జన్మ ప్రత్యేకమైనది ఎందుకంటే చీకటిని పారదోలింది దుఃఖాన్ని పారదోలింది ఏసయ్య జన్మ సమస్త మానవాళికి ఆనందాన్ని సంతోషాన్ని పంచింది మన గృహాల్లో ఎవరైనా చిన్న బాబు పడితేనే హాస్పిటల్కి వెళ్ళి మనం చూసినప్పుడు చాలా ఉబ్బి తబ్బిబ్బైపోతాం చాలా ఆనందం దేవుని సృష్టి ఒక చిన్న బాబు మన ఫ్యామిలీలో పుడితేనే ఎంత ఆనందమో సమస్త మానవాళికి అన్ని కుటుంబాలకి సమస్త ప్రజలందరికీ అందుకే అన్నాడు ఇదిగో ప్రజలందరికీ కలుగుబో ఒక గుడ్ న్యూస్ ఉంటే ఆ ఫ్యామిలీ వరకే పరిమితం అవుతుంది ఒక గుడ్ న్యూస్ ఉంటే దేశానికి మాత్రమే పరిమితం అవుద్ది ఇది అన్ని దేశాలకు సర్వ మానవాళికి ప్రపంచం అంతటికీ సంతోషం కారణం ఏంటంటే ఏసయ్య చీకటి అధ్యాయాన్ని పారదోలి దుఃఖాన్ని పారదోలి ఇక్కడ ఎస్ఏ తొమ్మిది మూడులో ఉంది వారి సంతోషమును వృద్ధిపరుచున్నావు ఎలాంటి సంతోషం కింద కాంటాక్స్ట్ సందర్భం అర్థం చేసుకోవాలి ఎంత సంతోషం అంటే కోత కాలమున కలిగే సంతోషాన్ని వారు పొందుకున్నారంట రైతు కళ్ళల్లో ఆనందం ఎప్పుడు అంటే ఆ పంట చేతికి వచ్చినప్పుడు ఇక్కడ కోత కాలంలో ఎలా అయితే వారు సంతోషాన్ని పొందుకుంటారో అంతటి సంతోషాన్ని వారు పొందుకున్నారంట అంత మాత్రమే కాదు యుద్ధంలో గెలిచినప్పుడు ఎలాంటి సంతోషం కలుగుతుందో అంత సంతోషం పొందుకున్నారంట ఇండియా పాకిస్తాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది వరల్డ్ కప్ లాస్ట్ బాల్లో ఇండియా సిక్స్ రన్స్ కొట్టాలి సిక్స్ కొట్టాలి సిక్స్ కొడితేనే ఇండియా విన్ అవుతుంది లాస్ట్ ప్లేయర్ ఉన్నాడు నైన్ వికెట్స్ అయిపోయినాయి లాస్ట్ వికెట్ వాడు ఎవడో బౌలర్ వచ్చాడు బా బౌలర్కి బ్యాటింగ్ సరిగ్గా రాదు మనకు తెలుసు కష్టం ఇంకా అసాధ్యం అనుకుంటాం అనుకోనిగా ఏమైందో ఏమో కానీ ఆ బ్యాట్ పైకి లేపాడు వెళ్ళి సిక్స్ పడింది అనుకోండి వరల్డ్ కప్లో అనూహ్యమైన ఎన్నడూ ఊహించని అసలు ఎక్స్పెక్ట్ చేయని విజయం ఇండియా వర్షమైతే వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా పాకిస్తాన్లో ఇండియా గెలిస్తే ఎంత ఆనందం ఉంటుంది ఇక్కడ కూడా అనూహ్యమైన రీతిలో వారి దుఃఖాన్ని పారదోలి బాధ చింత తీసివేయడానికి యేసుక్రీస్తు వారు ఒక గొప్ప వర్తమానాన్ని దూతల ద్వారా పంపించినప్పుడు వారి సంతోషం కోత కాలమున కలిగిన సంతోషం వారు కలిగిందంట యుద్ధంలో విరోచితంగా పోరాడినప్పుడు ఆ విజయానికి ఉండే ఆనందం అంతా ఇంత కాదు ఆ విజయము పొందుకున్నప్పుడు అంత ఆనందాన్ని వీరు పొందుకున్నారంట ఎందుకు కారణం చూడండి గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో ఆ ప్యాసేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కిందకు వచ్చి తొమ్మిది ఆరులో అంటాడు ఎందుకు ఎలా అనగా ఎందుకంటే మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను కారణం ఏంటంటే మనకి మెస్సయ్య జన్మించాడు కారణం ఏంటంటే ఏసుక్రీస్తు వారు జన్మించారు ఆయన ఎంత గొప్పవాడు అని రాస్తూ ఒకడు అంటున్నారు ఎందుకు ఈ సంతోషానికి కారణం ఏంటంటే ఆయన భుజము మీద రాజ్య భారం ఉండను రాజులు సరైన రీతిలో పరిపాలించలేదు ఎక్కడ చూసినా అన్యాయము అక్రమము ఏసయ్య జన్మ ఆయన పుట్టుక ఒక గొప్ప సంతోషాన్ని ఇచ్చింది కారణం ఏంటంటే మనకి శిశువు పుట్టాడు ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది ఆయన గురించి ఏమైనా రాయబడిందో చూడండి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడైన దేవుడు సమాధానకర్తయగు అధిపతి ఎంత గొప్ప దేవుడండి ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రార్థనా టీవీలో ఈ క్రిస్మస్ సందేశాన్ని వింటున్నా మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను యేసయ్య జన్మ సమస్త మానవాళికి సంతోషాన్ని పంచింది ఆ సంతోషాన్ని నీకు కూడా ఇవ్వాలని ఏసయ ఆశపడుతున్నాను బాధలో ఉన్నావా దుఃఖంలో ఉన్నావా వేదనలో ఉన్నావా నా భవిష్యత్తు ఇంకా లేదనుకుంటున్నావా ఎప్పుడు నా పరిస్థితి ఇంతే అనుకుంటున్నావా సమస్యల వలయంలో ఉన్నావా ఏసయ్య నీకు శారీరక విడుదల కంటే ఆత్మీయంగా నిజమైన సంతోషాన్ని యేసు మాత్రమే ఇవ్వగలడు ముందు ఏసయ్యని నీ హృదయంలోనికి ఆహ్వానించు అది నా పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే ఇంత గొప్ప రక్షకుడు జన్మిస్తే కనీసం ఆయనకి సత్రంలో ఎక్కడ స్థలం లేక సత్రంలో పశుల పాకలో ఆయన జన్మించాడు ఎక్కడా ప్లేస్ లేక ఒక పశువుల పాకలు ఆయన జన్మించాడు మనం కూడా ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా ఈ గొప్ప దేవుణ్ణి ఒకవేళ తెలుసుకోలేకపోతున్నావు అందుకే సంతోషం లేదు బయట నుంచి నువ్వు వింటున్నావు యేసు ప్రభు మంచి దేవుడు యేసు ప్రభు గొప్ప దేవుడు ఆయన జన్మించాడని పండగ చేసేసుకుంటున్నావు అందరితో పాటు కానీ నీలో సంతోషం లేదు కారణం ఏంటంటే క్రీస్తు బెత్లహేంలో జన్మించాడు అది నిజమే కానీ క్రీస్తు నీ హృదయంలో జన్మించలేదు బయట పరిస్థితులు ఏమున్నప్పటికీ ఏసయ్య బెత్లహేమ్లో జన్మించిన ఏసయ్య నీ హృదయంలో జన్మిస్తే నీ సంతోషానికి ఎవ్వరూ అడ్డుపడలేరు నీ సంతోషాన్ని ఎవరు ఆపలేరు మానవ తరం కాదది ఎందుకంటే సమస్త మానవాళ్ళకి సంతోషం ఇవ్వడానికి ఏసయ్య ఈ లోకానికి దిగి వచ్చాడు ఎంత అద్భుతమైన దేవుడు ఆయన జన్మ సమస్త మానవాళికి సంతోషాన్ని ఇచ్చిందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి చూడండి ఆ గొర్రెల కాపర్లు మనం క్రిస్మస్ టైంలో మరి నాటికలు వేస్తాము స్కిట్స్ వేసినప్పుడు గొర్రెల కాపర్లు ఎప్పుడైతే వర్తమానం అందుకుంటారో లూకాస్ వార్త రెండవ అధ్యాయము పది పదకొండు వచ్చినాల్లో రాయబడి ఉంది కదా వారు ఆ వర్తమానాన్ని అందుకున్నప్పుడు వారి సంతోషానికి అవధులు లేవు అందుకనే గొల్లలు లేకపోతే గొర్రెల కాపర్లు ఆ నాటికలు వారు ప్రదర్శించినప్పుడు వారు చక్కగా నాట్యం ఆడుతూ గంతులు వేస్తూ వర్తమానాన్ని అందుకున్న ఆనందంలో ఉప్పొంగుతూ ఉంటారు వారి జీవితాల్లో గొప్ప సంతోషాన్ని అనుగ్రహించాడు దేవుడు అంత మాత్రమే చూడండి మత ఇసు వార్త రెండవ అధ్యాయము పదవ వచనంలో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై దిర్ హార్ట్స్ వర్ ఫిల్డ్ విత్ వెల్మింగ్ జాయ్ డబుల్ యాజెక్టివ్ యూజ్ చేశాడు అక్కడ అత్యానంద భరితులై ఆనందం ప్లస్ ఆనందం ఈజ్ ఈక్వల్ టు అత్యానందం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు నక్షత్ర శాస్త్రం ఖగోళ శాస్త్రం తెలిసిన వారు జ్ఞానులు ఆ తూర్పు దేశం నుంచి కొన్ని వందల మైళ్ళ దూరం ప్రయాణం చేసి వచ్చినప్పుడు ఆ నక్షత్రం అక్కడ ఆగటము వారు ఆ నక్షత్రాన్ని చూచి లోపలికి వెళ్ళి వారు అత్యానంద భరితలై ఎప్పుడైతే ఆ శిశువును చూశారో వారి ఆనందానికి అవధులు లేవు అంత మాత్రమే కాదు లూకాస్ వార్త ఒకటో అధ్యాయం నలభై ఎనిమిదో వచనంలో నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను గొర్రెల కాపర్లకి ఆనందము జ్ఞానులకు ఆనందము మరియకూడా సొంత కన్నతల్లి అయిన కూడా అంటుంది నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అంత మాత్రమే కదా చూడండి లూకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చున్నావు అక్కడ సుమియోన్ అనే ప్రవక్త ఎన్నో దినాలుగా ఎదురు చూస్తున్న ఈ వార్త అందినప్పుడు ఆ శిశువుని పట్టుకొని సంతోషముతో దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ప్రతి ఒక్కరూ ఈ సంతోషాన్ని ప్రతి ఒక్కరూ ఈ సంతోషాన్ని ఎస్ఐ జన్మ ద్వారా పొందుకున్నారు ఎస్ఐ జన్మ సమస్త మానవాళికి సంతోషాన్ని పంచింది అందుకే ఒక పాట అద్భుతమైన ఫేమస్ క్రిస్టియన్ హిమ్ జాయ్ టు ద వరల్డ్ లార్డ్ హెస్ కమ్ జాయ్ టు ద వరల్డ్ జాయ్ టు నాట్ ఓన్లీ వన్ సింగిల్ పర్సన్ సింగిల్ ఫ్యామిలీ ఆర్ సింగిల్ నేషన్ జాయ్ టు ద హోల్ వరల్డ్ ఆ పాట రాసిన చాలాసార్లు మా యమనస్థులకి చాలాసార్లు ఇప్పటివరకు చెప్పాను ఐజక్ వాట్స్ ఆ పాట రాశాడు యమనస్తుడు ఆయన పరిస్థితి ఏం బాగాలేదు మంచం మీద పరున్నాడు అంతా నడుము వంగిపోయి పడిపోయాడు లేవలేడు అలాంటి టైంలో ఒక అద్భుతమైన పాట రాశాడు మానసికంగా శారీరకంగా నేను బాధలో ఉన్న ఏసయ జన్మ నా హృదయంలో ఆయన జన్మించడం ద్వారా గొప్ప ఆనందం ఇలాంటి ఆనందం లోకమంతటికీ పంచాలనే ఉద్దేశంతో ఒక పాట రాశాడు జాయ్ టు ద వరల్డ్ ద లాడ్ హ్యాస్ కమ్ ఏసయ రాక ఏసయ జన్మ సమస్త మానవాళికి నిజమైన ఆనందం నిజమైన ఆనందం ఆ బిర్యానీ చికెన్ మటన్ ధమ్ బిర్యానీ తిన్నా లేకపోతే షాపింగ్ మాల్కి వెళ్ళినా ఒక కేజీ బంగారం కొనుక్కున్నా లేకపోతే మంచి మనకు కావాలనుకున్నవి శ్రేష్టమైనవి మనం కొనుక్కున్నా ఎక్కడ లభించని ఆనందం ఏ సైలో మనకు లభిస్తుంది డూ యూ హ్యావ్ రియల్ జాయ్ ఇన్ యువర్ లైఫ్ హ్యావ్ యూ ఎక్స్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ద ట్రూ జాయ్ ఈ క్రిస్మస్ ఏదో అందరితో కలిసి ఏదో పిండి వంటలు గారెలు బూరెలు లేకపోతే కేక్ కటింగ్ లేకపోతే మంచి నూతన వస్త్రాలు ఇంట్లో డెకరేషన్ చేసుకోవడం స్టార్ పెట్టుకోవడం ప్రీ పెట్టుకోవడం మంచిదే నేను కాదనట్లేదు వాటిలో ఉండేది కేవలం ఒక సంప్రదాయంగా మాత్రమే కాదు కానీ ఎప్పుడైతే క్రీస్తు నీ హృదయం ఉంటాడో నువ్వు నిజంగా ఆనందిస్తావు ఆనందం ఎల్లవేళల నీకు ఉంటుంది ఈ క్రిస్మస్ సందర్భంగా ఆ గొర్రెల కాపర్లు దేవుళ్ళు ఆనందించారు ఆ జ్ఞానులు దేవుళ్ళు ఆనందించారు మరియ దేవుళ్ళు ఆనందించింది సుమయోను ప్రవక్త దేవుళ్ళు ఆనందించాడు ఏసయ్య జన్మ ఎంత గొప్ప ఆనందాన్ని ఇచ్చిందో చూడండి రెండవదిగా ఏసయ జన్మలో అసలు యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని మనం చూస్తున్నాం ద రీజన్స్ బిహైండ్ ద ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మొదటిది మనం చూసాము ఆయన సంతోషాన్ని ఇవ్వడానికి సమస్త మానవాళికి సంతోషాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు రెండవది కొంచెం ముందుకెళ్దాం రెండవది మతార్థ ఒకటో అధ్యాయము ఇరవై ఒకటవ వచనం చూసినట్లయితే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను యేసు క్రీస్తు వారి యొక్క రాకకు గల కారణాలు మనం చూస్తున్నాం మొదటిది సమస్త మానవాళికి సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వడానికి రెండవది ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం సర్వలోక రక్షకునిగా వచ్చాడు సమస్త ప్రజలను రక్షించడానికి వచ్చాడు సేవియర్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఒక మానవుడు ఇంకొక మానవుణ్ణి ఏ మాత్రం రక్షించలేడు కేవలం ఏసు క్రీస్తు వారు తప్ప ఈ లోకంలో ఎవరు రక్షించలేరు అందుకని రాయబడింది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకి యేసు యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు ఇంగ్లీషులో సేవియర్ దాని అర్థం ఏంటంటే వన్ హూ సేవ్స్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్ యేసయ్య రాకకు మొట్టమొదటి ప్రాముఖ్యమైన కారణం అన్ని కారణాలకు మించింది ఏంటంటే ఆయన నేను రక్షించడానికి ఈ లోకంలో జన్మించాడు ఒకవేళ ఏసయ్యే బెట్లహేమ్లో జన్మించకపోతే మరే గర్భంలో రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఒకవేళ మానవ రూపంలో ఈ లోకంలోనికి రాపోతే మానవునికి రక్షణ లేదు అసలు ఎలా ఉండేదో ఊహించుకోవడమే కష్టం భవిష్యత్తు కష్టం ధర్మశాస్త్రం మీదే బేస్ అయ్యి మనం జీవించాల్సి వచ్చేదేమో ఎంత అసలు ఆలోచిస్తేనే ఎంత కఠినంగా ఉండే మన పరిస్థితులు దేవునికి ఇష్టం లేని పనులు చేస్తే మరి చాలా భయంకరమైన తీవ్రమైన పరిస్థితులు మనం ఎదుర్కొనే వాళ్ళం కానీ దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడో చూడండి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అందుకని రాబడి ఉంది ఉకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవచనంలో వచనంలో నశించిన దానిని వెదక్కి రక్షించటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాను మొదటి తిమోతి ఒకటి పదిహేనులో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను ఏసర రక్షించడానికి వచ్చింది మనల్ని రక్షించడానికే మనం ఏంటంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తాం వాళ్ళని రక్షించడానికి వచ్చాడు ఏసే వాట్ అబౌట్ డూ ఎప్పుడు ఎదుటి వాళ్ళు చెడ్డవాళ్ళు అందుకే వాళ్ళని రక్షించడానికి ఏసే వచ్చాడు అనుకుంటాం మన సంగతి ఏంటి మనం నిజంగా ఈ విషయం గుర్తించామా చాలాసార్లు అది అనుకుంటాం చిన్నప్పటి నుంచి మేము క్రిస్మస్ జరుపుకుంటామండి మా డాడీ మమ్మీ మేము అందరం చర్చికి వెళ్తాం ట్వంటీ ఫిఫ్త్ బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మంచిదే ఏసయ్య నిన్ను రక్షించడానికి వచ్చాడని విషయాన్ని మనం తెలుసుకున్నామా నీ పాపం క్షమించడానికి వచ్చాడని విషయం మనం తెలుసుకున్నామా చాలాసార్లు వీఆర్ మిస్సింగ్ ద పాయింట్ వీఆర్ సెలబ్రేటింగ్ బట్ వీఆర్ మిస్సింగ్ ద పాయింట్ ఎవరో గురించి పక్కన పెట్టండి హైందవులు ముస్లింలు అంటాం వెంటనే ముందు మన గురించి మనం ఆలోచిద్దాం క్రైస్తవులు అని పేరు చెప్పుకునే వారిలో ఎంతమంది నిజంగా క్రీస్తును అంగీకరించారు ఎంతమంది హృదయాల్లో క్రీస్తు జన్మించాడు అని వచ్చిన కారణం మొట్టమొదటి ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే మనల్ని రక్షించడానికి ఈ క్రిస్మస్ సందర్భంగా ఆ యేసయ్య ప్రేమను మనం గుర్తిద్దామా ఏసయ్య నా కోసం అంత గొప్ప దేవుడు తగ్గించుకుని లోకానికి వచ్చావు నాయన నన్ను రక్షించడానికి ఇష్టపడ్డావు ప్రభు నీకు వందనాలని చెప్పి నిజంగా ఏసైతో చెప్తే అని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు ఏసయ్యా ఈ లోకానికి వచ్చింది నేను రక్షించడానికి సుధాకర్ పిల్లయ్ అనే ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు నేను లోకంలో అన్నీ తిరిగానయ్యా అన్ని పెద్ద పెద్ద దేవాలయాలకి పుణ్యక్షేత్రాలకి వెళ్ళాను నా జీవితంలో ఎవ్వరూ నన్ను రక్షించరేమో ఇంకా నా పరిస్థితి ఇంతేనేమో అని చెప్పినప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు పని చేశారు లోపలికి వెళ్ళి ఒక పుస్తకం తీసుకొచ్చి ఇచ్చారు ఈ చదువు నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన ఆ పుస్తకం చదివినప్పుడు అద్భుతమైన సంఘటన ఈ సుధాకర్ పిల్ల ఆ రక్షకుణ్ణి తెలుసుకొని యేసు అనే దేవుణ్ణి తెలుసుకొని వెంటనే పాల్ సుధాకర్గా మారిపోయాడు తన జీవితాన్ని మార్చుకున్నాడు తన పాపంలో ఒప్పుకొని యేసు ప్రభువుని తన హృదయంలోనికి ఆహ్వానించాడు రక్షకుడిగా సొటేయర్గా సేవియర్గా ఈ లోకానికి వచ్చాడని విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మూడవది నేను చెప్పి త్వరగా ముందుకెళ్ళిపోతాను మూడవది మతస్సు వార్త ఒకటో అధ్యాయము ఇరవై రెండవ చూసినట్లయితే ఇదిగో కన్యక గర్భవతి కుమార్నికను అతనికి ఇమ్మాన్యుయేల్ అని పేరు పెట్టబడును చాలండి మూడవది ఇమాన్యుయల్గా మనకి తోడుగా ఉండటానికి ఈ లోకానికి వచ్చాడు ఇమాన్యుల్ అనే మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడు గాడ్ విత్ అస్ ఎంత గొప్ప అభయం అది మూడవది ఏసయ రాకకు గల కారణాలు ఎన్నో ఉన్నాయి కానీ ప్రాముఖ్యమైనవి మనం చూస్తున్నాం ఇమాన్యుల్గా ఉండటానికి నీకు తోడుగా ఉండటానికి ప్రజలందరికీ ఆ రోజు మెస్ అయ్య వస్తాడని ఎదురు చూస్తున్న వారికి ఒక అభయముగా వారి భయాన్ని పారదోలటానికి అందుకే దూత ఎప్పుడు భయపడకుడి యోసేపుతో మరియతో అలాగే ఆ గొర్రెల కాపరులతో ఎవరితో చెప్పినా భయపడొద్దు ఎందుకంటే ఏసయ్య జన్మ భయాన్ని తీసివేస్తుంది తోడుగా ఉండటానికి ఈ మాన్యువల్గా మనతో ఉండటానికి మన మధ్య నివసించటానికి యేసుక్రీస్తు వారు దిగి వచ్చారు ఎంత గొప్ప దేవుడు మనం సహజంగా క్రిస్మస్ దినాల్లో పాట పాడతాం ఏమని చింత లేదిక ఏసు పుట్టాను చింతలేదిక ఏసు పుట్టేను వింతగను బేట్లేనా పాట అయితే పాడతాం చాలా అద్భుతమైన పాట అది చింత లేదిక ఏసు పుట్టాడు పాట పాడతాం కానీ మనసులో అంత చింతే పాట అయితే పాడతాం కానీ అంత చింత చింతగా దుఃఖంగా వేదనగా ఉంటాం ఏసయ్య జన్మ చింతను తీసివేసింది ఏసయ్య జన్మ గొప్ప ఇచ్చింది ఆయన మనకు తోడుగా ఉంటాడు అని మానిల్గా మనతో ఉండడానికి ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు ఎంత గొప్ప దేవుడు చివరిది నాలుగో చెప్పి నేను ముగిస్తాను నాలుగోది పరుష్య అంటే ఆయన రెండవసారి అతి త్వరలో రాబోతున్నాడు అపోస్తల కార్యంలో ఒకటో అధ్యాయం వచనంలో ఏసు ఏ రీతిగా ఈ లోకం నుండి తిరిగి వెళ్ళినో తిరిగి అదే రీతిగా ఆయన రాబోతున్నాడు మొదటి రాక ఎంత అద్భుతంగా ఉందో ఆయన ఒక శిశువుగా బాలుడిగా జన్మించాడు రెండవసారి ఒక న్యాయాధిపతిగా యోధ గోత్రపు సింహంగా ఆయన అద్భుతమైన రీతిలో రెండవసారి అతి త్వరలో ఆయన రాబోతున్నాడు ఆ రెండవ రాక్కడకు నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆ సెకండ్ యాడ్వెంట్కి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఫస్ట్ యాడ్వెంట్నే మనం గుర్తించకపోతే సెకండ్ యాడ్వెంట్ కొరకు సిద్ధపడటం చాలా కష్టం మొదటిగా ఆయన రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం నీ కొరకు తగ్గించుకొని వచ్చాడు కారణం నీ జీవితంలో సంతోషం ఇవ్వడానికి రెండవ కారణం నిన్ను రక్షించటానికి మూడవ కారణం నీకు తోడుగా ఉండటానికి నాలుగవ కారణము తిరిగి నిన్ను ఆయనతో యుగ యుగాలు ఆయనతో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నిజమైన క్రిస్మస్ ఆనందం నీకుందా నిజమైన క్రిస్మస్ సందేశాన్ని మనం గుర్తించామా మన కుటుంబాల్లో మన జీవితాల్లో నిజమైన ఆనందం ఎప్పుడు అంటే బెత్లహేములో జన్మించిన మన హృదయంలో జన్మించాలి మన కుటుంబాల్లో క్రిస్మస్ దినాల్లో గొప్ప నిరీక్షణ గొప్ప సంతోషము సమాధానము దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభు అని కొందనాలు ఎవరైతే ఈ వాక్యం విన్నారు వారి జీవితాల్లో క్రిస్మస్ ఆనందాన్ని మీరు దయచేయమని బెత్లహేమిలో జన్మించిన ఏసయ్య వారి హృదయాల్లో జన్మించటకు వారిని మీరు రక్షించమని రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాయన్న విషయాన్ని వారు తెలుసుకోవడానికి ఈ కృపణ దయచేయమని ఏసు నామమున ప్రార్థించి నాము తండ్రి ఆమెన్ ఆమెన్ యూ మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్